బంగారాలు అంటూ ఆ ప్రొడ్యూసరు అబద్ధవాడు నిజాయితీగా ఉంటాడని మన రవితేజ చెప్పిన మాట అక్షర సత్యం ఇదే విషయాన్ని చరణ్ రామ్ చరణ్ నాకు రంగస్థలం అప్పుడు చెప్పాడు రెడీ చిన్నప్పటి నుంచి మన ప్రొడ్యూసర్స్ చూసేవాడిని కదా ఒక దేవి ప్రసాద్ గారు కానీ లేకపోతే అశ్వినత్ గారు కానీ రామారావు అంకుల్ కానీ వీళ్ళందరితో నీతి ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో నీ బాగోగులు ఎంత బాగా చూసుకుంటారు నేను ఎంత కంఫర్టు కంఫర్టబుల్గా చూసుకుంటారో అంతకంతగా ఫస్ట్ టైం డాడీ నీ సినిమాలు చేశాను కానీ మన మైత్రి నవీన్ గారు లాగా మాత్రం ఎవరు చూసుకోరు నాకు మీరు చేసిన విలేజ్లో రంగస్థలంలో నాకు ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాంటి యాంబియన్స్ తోటి ఒక రూమ్స్ గిమ్స్ బాత్రూమ్ కట్టిస్తారు అసలు వద్దు అనుకున్నాం కానీ నాకు అంత ఇచ్చారు అంత మర్యాద అంత బాగా చూసుకుంటూ ఒక పువ్వులా చూసుకున్నారు మళ్ళీ సినిమాని చేస్తే వాళ్ళకి చేయాలి డాడీ అంటే హౌ వెరీ గుడ్ రానను నేను మనసులో అనుకున్నాను నువ్వు కాదు రా నేను సినిమా చేస్తే వాళ్ళతో చేస్తాను అనుకున్నాను అది వాడికి తెలియదు ఎందుకంటే నాకు లేటువంటి చేస్తాను భయం నాకు సో ఆ రోజు అనుకున్నాను అది కథ విన్న తర్వాత బాగుంది అనుకున్న తర్వాత మీరు నాకు ఫోన్ చేసినప్పుడు ఐ డిసైడ్ ఎస్ వీఆర్ డూయింగ్ టుగెదర్ అని చాలా మంచి కథ అన్నాను అయిన తర్వాత ఇంకొక సీటు మళ్ళీ మీతో కూర్చోవాలన్నాడు నాకేంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఐదు ఆరు మందితో కూర్చోవడం నాకు అలవాటు అందులో సురేఖ ఉంటుంది నాగబాబు ఉంటాడు సత్యానంద్ గారు ఉంటారు మన ఈ సినిమా అసోసియేట్ ప్రొడ్యూసర్ మీరు అందరు చెప్పేవా అతని పేరు చెప్పలేదు మీరు జీకే మోహన్ ఎస్ జీకే మోహన్ ఎక్కడ తెలుగు రాడు ఆయన అంతా యా గూఢాచారి సో జీకే మోహన్ ని సత్యానంద్ గారిని నాగబాబుని మా మిస్సెస్ని మా పాపని సుష్మితని అందరూ కూర్చోబెట్టి మళ్ళీ కథ చెప్తా అన్నాడు అంతే జోష్తోటి సక్క నుంచి చిరంజీవిలా లేచిపోతారు ఆ స్టైల్స్ అంటాడు ఇది అంటాడు చేసేస్తాడు చేసేస్తుంటే మా నవ్వుకుంటున్నారు అంటే ఆయన చేస్తున్నాడు అది తర్వాత అడగండి ముందరి పూర్వం వస్తుంది అది తెలియదు ఇవ్వండి అది అసలు నిలబడిపోయి సబ్జెక్టు వేరే వ్యవహారం చేసేసావు కాసేపు సరే అయితే అది చేశారు